కళాంధ్ర సమాచార బులెటిన్స్ మీ మొబైల్లో రావడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జూనియర్ సివిల్ జడ్ దీప్తి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు దేవేంద్ర, అలెగ్జాండర్, ఇతర న్యాయవాదుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఎంతోమంది గొప్ప వ్యక్తులను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకొని వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ న్యాయవాదులు దేవేంద్ర, అలెగ్జాండర్, పట్టాభి, ఇతర కోర్టు సిబ్బంది, కానిస్టేబుళ్ల ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి దీప్తి గారు జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కళ్యాణదుర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి ఆధ్వర్యంలో హిందూపూర్ రోడ్లోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కళ్యాణదుర్గం ఎంఆర్ఓ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాల్రెడ్డి జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీసుల ఆధ్వర్యంలో, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ దేశానికి ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి స్వాతంత్రం తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేసిన ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులను ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకొని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుద్దామని ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. జెండా ఎగరవేసిన అనంతరం ఉద్యోగులందరూ భారతదేశ జెండాను ఎగరవేసిన సందర్భంగా సెల్యూట్ చేసి ప్రతి ఒక్కరం గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దామని ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుళ్ళు, ఇతర అధికారులు కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ భారతదేశ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకొని ఎంతో సంతోషంగా ఈనాటి రోజును వారు జరుపుకోవటం అక్కడ ఎంతో సంతోషం వ్యక్తం చేసే సమయం. కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు ఐ ఓబయ్యకు వారు నివాళి అర్పించి ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుర్తు చేసుకున్నాయి. మారెంపల్లి కాలనీలో మారెంపల్లి యూత్ పకరు, ఇతర నాయకుల ఆధ్వర్యంలో కాలనీలో చిన్నపిల్లల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మారెంపల్లి యూత్ నాయకులు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి చిన్నపిల్లలకు మిఠాయిలు పంచివారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క విశిష్టత తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఘనంగా నివాళులు అర్పిద్దామని ఆయన పిలుపునిస్తూ, అనంతరం చిన్నపిల్లలకు మిఠాయి పంచి మారెంపల్లి కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వారు ఘనంగా జరిపారు. రాబోయే రోజుల్లో కూడా భారతదేశ విశిష్టాన్ని ప్రతి ఒక్క పిల్లలు తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.